ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లో తప్పకుండా ఉండాల్సిన ఎంట్రీలపై ఏపీ ఖజానా శాఖ కీలక ఆదేశాలు. మీ ఎస్ఆర్లో ఇవి ఎంటర్ అయ్యాయో లేదో తెలుసుకోండి. ప్రతి సంవత్సరం ఎస్ఆర్ను చెక్ చేస్తున్నారా? మీ ఎస్ఆర్లో అన్ని ఎంట్రీస్ పడ్డాయా? సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీస్. ఈ కింది ఎంట్రీస్ చెక్లిస్ట్ రాసుకోండి. మీ ఆఫీసర్ నుంచి ఎస్ఆర్ను అడిగి చెక్ చేసుకుని ఏదైనా ఎంట్రీ పెండింగ్లో ఉంటే మీ హెచ్ఎం లేదా ఎంఈఓ గారికి తెలియజేసి అప్డేట్ చేసుకోండి. పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ ఎంట్రీ. ప్రతి సంవత్సరం మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ డేట్ అప్డేట్ అయ్యిందా లేదా, అలాగే మీ సర్వీస్ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంపు మీ ఎస్ఆర్లో వేశారా లేదా సరిచూసుకోండి. జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ చందా డిడక్ట్ అవుతూ ఉంటుంది. మీ ఎస్ఆర్లో జిఐఎస్ అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఎంతకాలం ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా లేదా చెక్ చేసుకోవాలి. అయితే జిఐఎస్ అమౌంట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది, గమనించుకోవాలి. మీ జీతంలో ప్రతి నెల ఏపీజిఎల్ఐ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. మీ ఏపీజిఎల్ఐ సబ్స్క్రిప్షన్ ఎన్హాన్స్ అయినప్పుడల్లా ఎంట్రీ పడిందా లేదా చెక్ చేసుకున్నారా? ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తయినప్పుడు మనకిచ్చే ఆర్నర్ లీవ్డ్ ఎస్ఆర్ చివరి రాస్తే ఈఎల్ ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 ఆఫ్ పే లీవ్స్ను ఎస్ఆర్ చివరి పేజీలో ఆఫ్ పే లీవ్ ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఇంతవరకు సమ్మర్లో అయిన ట్రైనింగ్, ఇతర డ్యూటీ వివరాలు, ఎంట్రీస్ అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎంట్రీ మీ ఎస్ఆర్లో రాయబడిందా లేదా చూసుకోవాలి. మన సర్వీస్ 6, 12, 18, 24 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్ మన ఎస్ఆర్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి. యాంటిస్టెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మన ఎస్ఆర్లో ఐడి నెంబర్తో సహా ఎంట్రీ అయిందో లేదో చూసుకోవాలి. సర్వీస్ రెగ్యులేషన్స్ ఎంట్రీ. యాంటిజెంట్ వెరిఫికేషన్ తర్వాత రెగ్యులేషన్ ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి. మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు ఎంట్రీని ఎస్ఆర్లో వేయించుకోవాలి. మనకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు జాయినింగ్ మరియు ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయించుకోవాలి. డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎంట్రీ. మనం జీఓటీ, ఈఓటీ, లాంగ్వేజ్ టెస్ట్, హెచ్ఎం అకౌంట్ టెస్ట్, ఇలా ఏదైనా డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయితే ఆ ఎంట్రీ చేయించుకోవాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంట్రీ. మన డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఇలా ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ ఎంట్రీలు చేయించుకోవాలి.